ప్రస్తుతం టాలీవుడ్ లో పీక్ టైం నడుస్తున్న హీరో అంటే నేచురల్ స్టార్ నాని అనే చెప్పాలి. చేసిన ప్రతి సినిమా హిట్, ఆల్రెడీ నేను లోకల్ తో డబుల్ హ్యాట్రిక్ కంప్లీట్ చేసిన బాబు ఏకంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేశాడు. ఈ వసూళ్లు చూస్తే కళ్ళు తిరగడం ఖాయం. దాదాపు 10 కోట్ల పెట్టుబడి, రూపాయికి 2 రూపాయల రెవెన్యూ, ఫుల్ రన్ లో 34 కోట్లు పైగా షేర్ కలెక్ట్ చేసింది నేను లోకల్. ఇక శాటిలైట్ రైట్స్ పూర్తిగా ప్రొడ్యూసర్ పాకెట్ లోకి. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, ఫామ్ లో లేని వాళ్ళైనా సరే నానితో సినిమా చేస్తే సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. ఇక నాని నెక్స్ట్ మూవీ కూడా ఎక్కువ బడ్జెట్ తో ఎక్కువ భాగం అబ్రాడ్ లో షూట్ చేస్తున్నారు. నిన్ను కోరి అంటూ ఫస్ట్ లుక్ లోనే మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీ అని కన్వే చేశారు. పైగా జెంటిల్మెన్ లో నానికి సక్సెస్ పార్ట్నర్ అయిన నివేద థామస్ మరోసారి పేరప్ అయింది. మొత్తానికి బాబు లోకల్ అయినా కొట్టిన యూనివర్సల్ హిట్ తో మీడియం రేంజ్ హీరో నుండి టాప్ లీగ్ లోకి ప్రమోషన్ అందుకున్నాడు నాని. ఇక ఈ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం నానికే దక్కేటంతటి హార్డ్ వర్క్ కూడా చేశాడు. హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అనే మాటనే కాదు, నాని జడ్జ్మెంట్ కు తిరుగులేదని కూడా ప్రూవ్ చేసింది నేను లోకల్ ఫైనల్ కలెక్షన్స్ చార్ట్. అమ్మాయిలకు సంబంధించిన అవకాశాలు వాళ్ళు ఇచ్చే చనువును బట్టే ఉంటాయి. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటారు కదా, అలాంటి వేలో అప్రోచ్ అయిన చాలా మంది యదవలు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. వై కాంట్ యూ బీ మై క్లోజ్ ఫ్రెండ్, దిస్ ఇస్ ద అప్రోచ్. యూస్ చేసిన వర్డ్స్ కూడా ఇవి. నేను ఇచ్చింది